తలపునే పారుతుంది గోదారి మనచేను మనచెలక ఎడారి తెలంగాణ ఉద్యమ సమయంలో పాడుకున్న పాట ఇది సాగునీరుపై పాడిన పాట ఇప్పుడు తాగునీటి కోసం కూడా పాడుకునే దుస్థితి నెలకొంది ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ప్రజలు తాగునీటి కోసం అలమటించాల్సిన పరిస్థితి మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నల్లా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా వాస్తవానికి వచ్చేసరికి ప్రజలకు నీరు సరిగ్గా అందక అల్లాడుతున్నారు గోదావరి నదికి కూతవేటు దూరంలో ఉన్న మంచిర్యాల పురపాలక సంఘం శివారు ప్రాంతాలు కొత్త కాలనీల్లో ఇప్పుడు దాహం కేకలు మొదలయ్యాయి మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో గుడిపేటలోని ఎల్లంపల్లి జలాశయం ముల్కల్ల గోదావరి నదిలోని ఇంటెక్వెల్ నుంచి పట్టణ ప్రజలకు రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేస్తున్నారు అయితే పలు కాలనీలలో పూర్తి స్థాయిలో అంతర్గత లైన్లు నిర్మించలేదు ఆ కాలనీలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు మరికొందరు మినరల్ వాటర్ డబ్బాలు కొనుగోలు చేసి తాగుతున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో పైప్లైన్ల నిర్మాణానికి నలభై పాయింట్ ఐదు మూడు కోట్ల బడ్జెట్ కేటాయించగా అందులో ఇప్పుడు ఇరవై పాయింట్ రెండు రెండు కోట్లు ఖర్చు చేయకుండా వదిలేశారు మంజరాల జిల్లా వడ్ర కాలనీ హైటెక్ సిటీ ముందే హైటెక్ సిటీ ఏమో అట్లా బాగుపడుతుంది హైటెక్ సిటీ కింద ఉన్నదేమో ఇట్లా బాగుపడుతుంది నీళ్ళ గురించి ఏమో హైటెక్ హైటెక్ సిట్ల సహ హైటెక్ సిట్ల ఇండ్లల్లో బోర్లు దమ్ముకొని ఇవితల నుంచి అవతల వైపు చేసుకొని వచ్చేటోళ్ళు పూట గడుపుకునేవాళ్ళు నెల జీతం వాళ్ళు ఉన్నారు రోజు కూలీలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు నీళ్ళ ప్రాబ్లమ్స్ మంచినీళ్ళు అయితే పొద్దున లేసినంత వండుకొని టిఫిన్ పెట్టుకొని ఎనిమిది గంటలకే పనికి వెళ్ళిపోతారు ఈ గంగ ఎల్లంపల్లి ప్రాజెక్టు గంగ పక్కన ఉన్నది మీకు నీళ్ళు లేవా ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతారు మీకు నీళ్లు లేవా ఊరు నుండి మా ఊరి పక్కన ఇంకో ఊరు చుట్టాలొచ్చి కూడా ఎందుకు మీ నీళ్ళ ప్రాబ్లం గింత కష్టమా మీకు గింతా మీకు వాడ కౌన్సిలర్ లేరా ఎమ్మెల్యే లేరా ఎంపీలు లేరా ఏంది మీకు నీళ్ళకి గింత ఇబ్బంది ఏ పల్లెటూరులో కూడా లేదు ఇంత ఇబ్బంది నీళ్ళ గురించి ఆ నిధులతో ప్రణాళిక ప్రకారం అంతర్గత పైప్ లైన్లు నిర్మించి తాగునీటి సమస్య పరిష్కరిస్తే ప్రజలకు నీటి కష్టాలుండేవి కాదు తాగునీటి ఎద్దడి ఏర్పడినప్పుడు అద్దె ట్యాంకర్లు తీసుకుని పురపాలక నిధులు దుర్వినియోగం చేయకుండా ప్రజలకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా అధికారులు పాలక సభ్యులు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల వాసులు కోరుతున్నారు ఒడ్డర కాలనీలో మేము ఉంటున్నాం మాకు నీళ్ళ సమస్య బాగుంది బెల్లంపల్లి లైన్ మాకు ఫస్ట్ ఉండే కానీ ఇప్పుడు ఆ లైన్ కూడా బంద్ అయినప్పటి నుంచి నీళ్ళ సమస్య ఇంకా బాగుంది మంచి నీళ్ళ సమస్య అయితే ఇంకా ఎక్కువ ఉంది ట్యాంకర్ ఏమో మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి వస్తుంది అది కూడా ఫోన్ చేస్తే వస్తుంది అందులో ఇరవై ఇల్లులు ఉన్నాయి ఇరవై ఇల్లులకు ఒక డ్రమ్ము నీళ్ళు ఎక్కడ ఏరిపోతే నాలుగు రోజులకు ఒకసారి అంటే అసలు ఇది ఎండాకాలం మాకు ఆ నీళ్ళ సమస్య బాగుంది మంచినీళ్ళకి అవతల రోడ్ అవతల గలీలకు పోయినా కానీ వాళ్ళు తీరుతున్నారు ఓకే ఎందుకమ్మా మీకు లేవా కూలీ వేసుకుంటే బతికెట్టా మేము రోజు ఇరవై రూపాయలు పెట్టి ఏం తాగుతాం రోజు ఇరవై రూపాయలు అంటే ఐదు అసలు ఎండాకాలం ఎండాకాలం ఒక డబ్బా ఎరిపోతుంది ఇరవై రూపాయలకి నలభై రూపాయలు అరవై రూపాయలు అయితే ఆమెకు ఇవన్నీ ఎక్కడికో వస్తాయి మంచిర్యాలలో మూడేళ్ల కిందట అర్బన్ మిషన్ భగీరథ మంచినీటి పథక నిర్మాణానికి యాభై ఎనిమిది కోట్లు మంజూరయ్యాయి గుడిపేటలోని ఎల్లంపల్లి జలాశయం నుంచి మంచిర్యాలకు పైప్ లైన్ల ద్వారా నీటిని తరలి అండాలమ్మ కాలనీలోని జాలా గుట్టపై ట్యాంక్ నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు శాఖ అనుమతులు రాకపోవడంతో జాలా గుట్టపై ట్యాంక్ నిర్మాణం ఇప్పటికే మొదలు పెట్టలేదు వడ్డలి కాలనీ మేము కూలి పనిచేసే వాళ్ళము నీళ్ళకు బాగా ఇబ్బందిగా ఉన్నది కూలికి కూలికెళ్ళి నైట్ ఒక ట్యాంక్ ఉంటే రోడ్డు మీద పన్నెండు అనకాలు ఇంపుకుంటాం నల్ల తాగడానికి నల్ల నీళ్లు లేవు ఈవాడుకు నల్ల వాటర్ వచ్చేది బంద్ చేసిర్రు మాకు మూడు కడవనే పోనీకి నీళ్ళు లేవు రోడ్లు చక్కగా లేవు గోదావరి మా పక్కనే ఉన్నది కానీ మాకు నీళ్ళు రావట్లేదు ఆడ ఆడుక్కని తాగుతాం మంచిర్యాల పట్టణంలో అండాలమ్మ కాలనీ సున్నంబట్టివాడ వేముల బస్తీలో చేపట్టిన మూడు ట్యాంకుల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి ప్రస్తుతం అండాలమ్మ కాలనీలో గుట్ట కింద ఓ పంపు నిర్మించగా వివిధ వార్డుల్లో అంతర్గత పైప్ లైన్ నిర్మాణం చేస్తున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగంగా పూర్తి చేయిస్తే పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరడమే కాకుండా ఇప్పటి వేసవి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది